आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल ఐఏఎస్ इंस्टिट्यूट పోయేలోడు పోతూనే ఉంటుంది వచ్చే దుడ్డు వస్తూనే ఉంటది ఇది పోలీస్ అధికారితో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ కదా ఇప్పుడు ఆ సినిమా డైలాగ్ ఎందుకని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా పుష్ప మూవీలో స్మగ్లింగ్ ఎలా చేయాలో కొత్త పద్ధతులు చూపించారు చుట్టూ వేలాది మంది పోలీసుల అధికారులు ఉన్నా వారి కళ్ళు కప్పి ఎర్రచందన స్మగ్లింగ్ చేసిన విధానం సినిమాకి హైలైట్ గా నిలిచింది ఇప్పుడు ఇదే పద్ధతిని నిజ జీవితంలో కూడా వాడుతున్న కొందరు దుండగులు పుష్ప సినిమాను తలదన్నే సీన్ ఇక్కడ చోటు చేసుకుంది ఆయిల్ ట్యాంకర్ లో అక్రమంగా మధ్యాన్ని రవాణా చేస్తూ పుష్ప సినిమాను గుర్తు చేశారు తుండగులు ప్రముఖ కంపెనీ పేరుతో ఉన్న ఆయిల్ ట్యాంకర్ లో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ ఎక్సైజ్ శాఖకు పట్టుబట్టారు పక్కా సమాచారంతో సదరు ఆయిల్ ట్యాంకర్ ను వెంబడించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇక పోలీసులు చూసిన డ్రైవర్ అందులోని వ్యాపారి వాహనాన్ని రోడ్డుపైనే వదిలి పరారయ్యాడు ఈ షాకింగ్ ఘటన బీహార్ లోని ముజఫర్పూర్ లో చోటు చేసుకుంది బీహార్ లోని ముజఫర్పూర్ లో ఓ హెచ్పి ఆయిల్ ట్యాంకర్ లో మద్యం రవాణా చేస్తున్నట్లు బీహార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందింది స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ టీం ఏర్పాటు చేసి రహదారిపై మాటు వేశారు అదే రూట్ లో వచ్చిన నాగాలాండ్ లో రిజిస్టర్ చేయబడిన హెచ్పి ఆయిల్ ట్యాంకర్ పోలీసులను చూసి నేషనల్ హైవే వైపు దారి మళ్లించారు గమనించిన పోలీసులు ఆ ట్యాంకర్ ను వెంబడించారు కొంత దూరం వెళ్ళాక చేస్ చేసిన పోలీసులు ట్యాంకర్ ను ఆపగలిగారు వెంటనే అందులోని డ్రైవర్ మద్యం వ్యాపారి ట్యాంకర్ ను వదిలి పారిపోయారు ట్యాంకర్ నుంచి సుమారు 200 మద్యం డబ్బాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీస్ అధికారి తెలిపారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక పట్టుబడిన మద్యం సీసాలు అరుణాచల్ ప్రదేశ్ కు చెందినవిగా గుర్తించారు స్మగ్లింగ్ ఆపరేషన్ లో భాగంగా ట్యాంకర్ నుంచి పరారైన స్థానిక వ్యాపారిని గుర్తించే పనులు అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది అతన్ని అరెస్టు చేసేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు కాగా బీహార్ రాష్ట్రంలో మద్యంపై నిషేధం అమల్లో ఉంది అయినప్పటికీ మద్యం రవాణా అమ్మకాలు అక్రమంగా కొనసాగుతున్నాయి మద్యం నిషేధం కారణంగా డిమాండ్ అధికంగా ఉండడంతో ఇదే ఆధునిక స్మగ్లర్లు రాష్ట్ర సరిహద్దుల గుండా మద్యాన్ని రవాణా చేయడానికి కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు గతంలో అంబులెన్స్లు ట్రక్కులు పెట్రోల్ ట్యాంకుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్ లో మద్యం అక్రమంగా తరలిస్తూ పలువురు పట్టుబడ్డారు రాష్ట్రంలో మద్యం నిషేధంపై కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ స్మగ్లర్లు మాత్రం వినూత్న పద్ధతుల్లో మద్యం తరలిస్తూనే ఉన్నారు